హాయ్ ఫ్రెండ్స్, ఇదివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో మీకు ఆర్మీ ర్యాలీ డే 4కు సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వబోతున్నాను. అంటే గురువారానికి సంబంధించి ఎంతమంది క్వాలిఫై అయ్యారు, మరి ఈవెంట్స్కి ఎంతమంది అటెండ్ అయ్యారు, మెడికల్ టెస్ట్కి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అన్న విషయాలపై నేను ఈ వీడియోలో డిస్కస్ అనేది చేయబోతున్నాను. మనకు ఆర్మీ ర్యాలీలో జనరల్ డ్యూటీకి సంబంధించి మొత్తం 6 రోజులు మనకు ఈవెంట్స్ అనేవి ఉంటాయి. జనరల్ డ్యూటీ కేటగిరీకి సంబంధించి మనకు అక్టోబర్ 9 నుంచి అక్టోబర్ 14 వరకు మనకు ఈవెంట్స్ అనేవి ఓన్లీ జనరల్ డ్యూటీ వాళ్లకు ఉండడం జరుగుతుంది. ప్రతిరోజు కనుక చూసుకుంటే మనం 4500 వరకు మనకు ప్రతిరోజు పిలవడం జరుగుతుంది ఈవెంట్స్కి. ఈరోజు కనుక చూసుకుంటే మనకు 4620 మందిని మనకు పిలవడం జరిగింది. అందులో మనకు ఈవెంట్స్కు అటెండ్ అయిన వారి సంఖ్య కనుక చూసుకుంటే 3900 అని చెప్పుకోవచ్చు. ఇందులో క్వాలిఫై అయిన వారి సంఖ్య కనుక చూసుకుంటే, ఏదైతే మండే ట్యూస్డే వెనస్డేతో కంపేర్ చేసుకొని చూసుకుంటే కనుక మనకు అత్యధికంగా మనకు గురువారం క్వాలిఫై అయినట్టు మనకు ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. మొత్తం 410 మందికి పైగా మనకు మెడికల్ టెస్ట్కు సెలెక్ట్ కావడం జరిగింది. ఇది దీనికి సంబంధించి గురువారానికి సంబంధించి ఇన్ఫర్మేషన్. మనకి ఇంకా అక్టోబర్ 14 వరకు మనకు ఏదైతే జనరల్ డ్యూటీకి ఈవెంట్స్ అనేవి ఉన్నాయో ప్రతిరోజు నేను మీకు అందజేస్తాను. ఎంతమంది క్వాలిఫై అయ్యారు మరియు ఏంటి డీటెయిల్స్ అన్నవి ప్రతి ఒక్కటి మీకు చెప్తాను నేను. ఈ ఛానల్ని ఇదివరకు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.